టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. చాలా అందమైన అద్భుతమైన గుడి, చాలా రహస్యాలు ఉన్నాయి లోపల. లోపల ఉన్న ఆ రామలింగేశ్వర స్వామి ఏజ్ అయితే కొన్ని యుగాల నాటిది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనంకి వస్తాడో అప్పుడు ఒకలాగా, ఎప్పుడైతే ఉత్తరాయనంకి జరుగుతారో అప్పుడు ఒకలాగా, ఇట్లా శివలింగం అనేది ఇట్లా ఇటుపక్క అటుపక్క వంగుతుంది అన్నట్టు. పశూనాం పతిం పాపనాశం పరేశం గజేంద్రస్య కృత్తిం వసానాం వరేణ్యం జటాజూట మధ్యే స్ఫురత్ కాంగవారిం మహాదేవమేకం స్మరామి స్మరామిం మహేశం సురేశం సురారాతినాశం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు మనం వచ్చేసినాము శ్రీ 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 దాక్షాయణి సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయానికి. ఇదున్నది మేడ్చెల్ల. సో చాలా అందమైన అద్భుతమైన గుడి, చాలా రహస్యాలు ఉన్నాయి లోపల. ఇంకొకటి ఏంది అనంటే, ఇది యాక్చువల్గా ఈ గుడి అంటే గుడి యొక్క ఏజ్ ఎంత అంటే ఒక 400 ఇయర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ లోపల ఉన్న ఆ రామలింగేశ్వర స్వామి ఏజ్ అయితే కొన్ని యుగాల నాటిది. ఆ శ్రీరాముడే స్వయాన ఆయన చేతులారా ప్రతిష్ఠించిన లింగం. అలాంటి లింగాన్ని దర్శించుకోవాలంటే జన్మ జన్మల పుణ్యాలు చేసుకొని ఉండాలి. ఆ పుణ్యాన్ని నేను కూడా చేసుకున్నా, మీరు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా దగ్గర ఉంది మనకు, హైదరాబాద్లో మేడ్చెల్లే కదా. వచ్చేయండి, పోదాం పా. అసలు ఈ ఆర్చ్ చూసిరా, ఆర్చ్ ఆ రాళ్ళు మొత్తం రాళ్ళే, ఆ పైన మాత్రం తర్వాత కట్టినట్టున్నారు. బట్ దానిపైన పెంకులు ఉన్నాయి చూసిరా, శివుడు పార్వతి వినాయకుడు ముద్దుగా మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఈ గుడి మొత్తం కొండల మీద ఉన్నది చూసిరా, మొత్తం ఆ కొన నుంచి ఇట్లా మొత్తం అంతా పెద్ద పెద్ద బండరాళ్ళు కొండలే ఉన్నాయి. సో ఆ శివయ్య పైన ఉన్నాడు చూసిరా, మెట్లెక్కి మీదికోవాలి అంటే కొండ మీద ఉన్నాడు అన్నట్టు. బేసిక్గా కొండ మీద ఉన్న కూసున్న ఆ దేవుణ్ణి దర్శించుకునేటందుకు నేను ఇప్పుడు మీదికి పోతా. గుడి లోపలికి వచ్చినాక మెట్లకి మధ్యలో ఇట్లా మొత్తం అంతా కూడా జర గడ్డి, చెట్లు, బందారం పూలు, మల్లెపూలు, చక్రం పూలు ఇలాంటి చెట్లు ఉన్నాయి. మంచిగా దేవుడికి ఈ పూలతోనే పూజ చేస్తారు. రోజు బాగా అభిషేకాలు, సాయంత్రం పూట దీపారాధన అంటే స్పెషల్గా దీపాలు పెడతారట మన గుళ్ళో. అది కూడా ఎందుకు కనుక్కుందాం మనం పంతుల్ని మాట్లాడిచ్చి. చాలా పాత ధ్వజస్తంభము అయితే ఇది, రాగితో చేసినారు. బట్ కలర్ అన్నట్టు ఇది అంతా గోల్డ్ కలర్. కానీ పాత గుళ్ళల్లో ఒక అందం ఉంటుందబ్బా నిజంగా. ఆ పాత కట్టడము ఫుల్ ఓపెన్ ఉండి కొంచెం గాలి వెలుతురు ఎక్కువ వస్తాయి, అండ్ మొత్తం రాళ్ళతో కట్టడం వల్ల చల్లగా ఉంటుంది గుడి లోపల పోయినా కూడా. సో అట్లా అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అన్నట్టు పాత గుళ్ళల్లో. అయితే మీకు ఈ గుడికి ఇట్లా మీదకి ఎక్కినాం కదా, కొండల మధ్యలో ఉందని చెప్పిన కదా, ఎట్లా కనిపిస్తుందో చూపిస్తారంటే ఇక్కడికెళ్ళి చుట్టూ చెట్లు, జస్ట్ ఒక రోడ్ ఆడ కనబడుతుంది చూసిరా, సింగిల్ రోడ్,
గంతే. ఈ పక్కన ఈ గుడికి సంబంధించిన వాళ్ళు ఇల్లు కట్టుకున్నట్టున్నారు, గంతే. తప్పితే ఇంకా పెద్దగా ఇల్లులు కానీ జనాలు కానీ ఏం లేదు. ఈడికెళ్ళి కళ్యాణ మండపం కనబడుతుంది, చూసారా? అంటే మండపం ఇప్పుడు మనకి పాత టెంపుల్స్ ఎదురుగా, పాత గుళ్ళు ఎదురుగా ఇట్లాని మండపాలు ఉంటాయి కదా, అట్లా ఒక మండపం ఉన్నది ఆడ. మంచిగా రాయి చెట్టు, ఇట్లా అన్ని చెట్లు చల్లగా హాయిగా ఉంది. ఇక చెప్పినా కదా, గుడి మెయిన్ ఏదైతే గర్భగుడి ఉందో అది చిన్న ఉంటుంది, చుట్టంతా జాగా పెద్ద ఉంటుంది. అండ్ కొండల మధ్య వెలిసిన దేవుడు కదీనా. సో చూడండి, ఇక్కడ నుంచి మనకి ఒక సైడే జస్ట్ ఇట్లా కొండలు కనబడుతున్నాయి, కానీ మొత్తం ఆ వెనక ఆ ముందు ఇటుపక్క అటుపక్క అంతా కూడా చాలా పెద్ద జాగాలో కొండలే ఉన్నాయి. సో చూసారు కదా, అట్లా చూస్తే ఇది గుడి అన్నట్టు. గుడి గోపురం కూడా చూడండి, గుడి గోపురం కూడా చూసారా? మీద ముందు శివయ్య ఉన్నాడు, ఇటుపక్క దక్షిణామూర్తి ఉన్నాడు, అట్లా కొంతమంది దేవుళ్ళు ఉన్నారు చుట్టూ. అండ్ మిగతా స్ట్రక్చర్ అంతా కూడా మన టెంపుల్ మన గుళ్ళల్లో ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో ఆ పాత స్ట్రక్చర్ అదే ఉంది. ఇప్పుడు మనం వచ్చిన ఈ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి గుడి గురించి చెప్పాలంటే, నేను చెప్తున్నా కదా, ఇప్పటి వరకు చూసిన అన్ని గుళ్ళల్లో ఎక్కడ కూడా దేవుడు కదలడు, కదులుతాడని ఎక్కడ నిన్నారా మీరు? బట్ ఇక్కడ మాత్రం శివలింగము ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనంకి వస్తాడో అప్పుడు ఒకలాగా, ఎప్పుడైతే ఉత్తరాయణంకి జరుగుతారో అప్పుడు ఒకలాగా, ఇట్లా శివలింగం అనేది ఇట్లా ఇటుపక్క అటుపక్క వంగుతుంది అన్నట్టు. అంటే 6 నెలలు ఒకవైపు వంగడము, ఇంకో 6 నెలలు ఇంకోవైపు వంగుతాడు అన్నట్టు. సో అట్లా కదిలే శివలింగం అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ మాత్రమే మనకు కనబడుతుంది. ఇప్పుడు మీకు పోయి లోపల లింగం చూస్తే కూడా ఇట్లా స్ట్రైట్గా ఉండదు, ఒక యాంగిల్లో బెండ్ అయి ఉంటుంది అన్నమాట. అది ఇప్పుడు నేను చూపిస్తా, అసలు ఎందుకు అట్లా ఏంటిది ఇదన్నీ కూడా మనం పంతులను అడిగి తెలుసుకుందాం. పశూనాం పతిం పాపనాశం పరేషం గజేంద్రస్య కృత్తిం వసానాం వరే జనాచేత మధ్యే స్ఫురత్ కాంగ. యాక్చువల్గా మనం ఏదైనా గుళ్ళకు వచ్చినప్పుడు ఫస్ట్ ఒక హాల్లా ఉంటుంది, దాని తర్వాత గర్భగుడి ఉంటుంది. బట్ ఇక్కడ ఏం చేయాలంటే హాల్లా ఉన్న దగ్గర కూడా లింగము, అక్కడ ఒక నందీశ్వరుడు, అండ్ వెరీ ముఖ్యంగా మనం చూడాల్సింది ఇక్కడ చూపిస్తారా, విరూపాక్షమిన్వర్కవ నిత్రినేత్రం సదానందమీడే ప్రభుం పంచవక్త్రం గిరీశం. ఇగో ముఖ్యంగా చూడాల్సింది ఈయననే. ఈ పెద్ద ఆయన చాలా శుభ సూచికం అంట. అంటే ఈయన ఫేస్ చూసి మనం బయటికి పోతే మనం చెయ్యాలని పోయిన పని మంచిగా జరిగిపోతుంది అన్నట్టు. ఆయనే దక్షిణామూర్తి. ఎస్, దక్షిణామూర్తిని చూసుకొని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరితే అంత మంచిదేనట. చాలామంది వాల్పేపర్ల కింద లేకపోతే డీపీల కింద ఈయన ఫోటోలు పెట్టుకుంటారు, ఎందుకు అని అంటే ఆయనను చూడాలని. ఇంకొంతమంది వాళ్ళ బెడ్రూమ్ల నుంచి బయటికి రాగానే లేకపోతే బెడ్రూమ్లో ఒక కార్నర్కి, జర పెద్ద మనుషులు అయితే బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటారు, అంటే జర ముసలోళ్ళు అయితే. సో లేదు అనుకుంటే మాత్రం ఇట్లా బయటికి రాగానే పొద్దున లేచి కనిపించేలాగా ఎదురుగానే పెట్టుకుంటారు అన్నట్టు, ఈయన ఫోటో కానీ లేకపోతే ఏదైనా చిన్న విగ్రహం కానీ అట్లాంటిది. సో చాలా మంచి ఫేస్ అన్నట్టు ఈయనది. అంటే ఈయన ముఖం చూస్తే అంత మంచి జరుగుతుంది అన్నమాట. ఇక ఆయనను చూసి మొక్కున్న తర్వాత, అంటే ఫస్ట్ మనము ఆ ఈశ్వరుడు మధ్యలోనే ఉన్నాడు కాబట్టి లోపల రాగానే ఆయనను చూసి మొక్కున్నాం, తర్వాత దక్షిణామూర్తిని చూసినాం కదా. ఇగో ఇక్కడ ఈయన శ్రీ దత్రిక రాజలింగం గారంట. ఈయన 18th century ఈ గుడి ఫౌండర్ అట. ఆయన ఫోటో కూడా పెట్టిండు, చాలా ముసలి ఆయన, పెద్ద ఆయన. సో ఆయన ఫోటో చూసిన తర్వాత నేను మీకు ఇప్పుడు గుడి చూపిస్తాను, చూడండి ఇక్కడ లోపల ఎట్లుందో. ఈ పాత గుళ్ళన్నీ కూడా రాళ్ళతో చేసి ఉంటాయి మీకు తెలుసు, రైట్? మనం ప్రతిసారి ఇట్లాంటి పాత గుళ్ళకు పోయినప్పుడు ఒక మంచి ఫీల్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే అంతా కూడా కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం రాళ్ళతోనే, ఇటుకలతోని సిమెంట్లతో చేసినవి ఉండవు. సో అలాంటి రాళ్ళతోనే ఇది అన్నట్టు. దీనికి ఏంటంటే కొంచెం వీళ్ళు జర సున్నాలు వేసుడు, రంగులు వేసుడు, పెయింట్లు వేసుడు ఇట్లాంటివి బాగా చేస్తారు. కానీ మొత్తం కూడా ఈ మధ్యలో బీమ్స్ కానీ ఇవంతా కూడా రాళ్ళ మీద కాబట్టి ఎన్ని సెంచురీల కింద కట్టిన గుడైనా కూడా ఇంత స్ట్రాంగ్ ఉంటుంది, అండ్ ఇంత చల్లగా గుడి ఉంటుంది అన్నమాట. సో ఈ పైన కూడా ఈ రూఫ్ కూడా ఏదైతుందో అదంతా కూడా మొత్తం రాళ్ళే, పెద్ద పెద్ద రాళ్ళన్నీ జస్ట్ పూసబెట్టారు. ఆ మధ్యలో గ్యాప్స్ని మాత్రం కొంచెం ఆ దంగు సున్నం అంటారు కదా, ఇట్లా ఆ సున్నంతో నింపారు అన్నట్టు, అంతే. అంతకుమించి ఏం లేదు. కానీ ఇలాంటి గుళ్ళే చాలా స్ట్రాంగ్ ఉంటాయి అబ్బా నిజంగా. పాత గుళ్ళ మాత్రమే ఈ మధ్యలో కింద
ఈ నాలుగు పిల్లర్స్ మధ్యలో ఇట్లా రాళ్ళు కనబడతాయి మనకి, మళ్ళీ రాయితోని ఈ మధ్యలో ఒక ఏందో ఒక ఎలివేషన్ చేస్తారు గుడి మధ్యలో, అదొక ఎనర్జీని గ్రాప్ చేస్తుంది అన్నట్టు. బేసిక్గా గుళ్ళల్లో ఎప్పుడైతే ఇట్లాంటి ఒక ప్రొజెక్షన్ కనిపిస్తుందో మీకు పాత గుళ్ళల్లో, అదేంటంటే ఒక రకమైన ఎనర్జీని బయట నుంచి అంటే సూర్యుడి నుంచి అట్లా గ్రాప్ చేస్తుంది, సో దట్ వచ్చిన వాళ్ళకి మంచిది అన్నట్టు. అంతే కదా, గుడి లోపలికి వచ్చిన వాళ్ళకి ఎందుకు వస్తారు, మనశ్శాంతి ప్రశాంతతతో పాటు వాళ్ళ ఆరోగ్యానికి ఎన్నో ఎన్నో మంచి మంచివి జరుగుతాయి అన్నమాట. సో దానికోసమే చాలామంది అప్పట్లో గుళ్ళలోకి వచ్చి ఇడవుసని మంచి ఇట్లా అని ధ్యానం చేసుకునేటోళ్ళు అట్లాంటివన్నీ ఉండేటివి. ఈ మధ్య ఆగమనం వస్తున్నాం, మొక్కుతున్నాం, పోతున్నాం. కానీ ఇప్పుడు ఇది చూసారు కదా, దీని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి గర్భగుళ్ళకు పోతున్నాం మనం. గర్భగుడి లోపల పోతుంటే ఒక మంచి వైబ్రేషన్ తెలుసా, కలియుగమేటులైనా ఆ వాసన కానీ ఆ ఫీల్ కానీ, అంటే ఆ దేవుడు కానీ ఇక్కడ బయట నుంచి కనిపిస్తుంది, బాగుందంటే అంత బాగుంది. కలియుగమేటులైనా కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర. అరుణ శివ సర్వభూతపతి అరుణ శివ. ఈ గర్భగుడి లోపలికి వచ్చిన తర్వాత ఎంత మంచి అనిపిస్తుంది అంటే, నిండుగా పూజ చేసి మంచిగా అలంకారం వేసి ఆ పక్కనే అమ్మవారు బుజ్జిగా చిన్న ఉంది విగ్రహం ముద్దుగా, అసలు చాలా మంచిగా ఉంది గుడి. ఈ గుడికి తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి. కానీ ఈ గుడి గురించి ఇంకొన్ని డీటెయిల్స్ నేను తెలుసుకోవాలి, మీకు కూడా చెప్పాలి అని అంటే ఇక్కడ పంతులతో మాట్లాడాలి. అయ్యప్ప స్వామి మన ముందుకు వస్తున్నాడు. సో నమస్తే స్వామి. నమస్కారం. బాగున్నారా? వాళ్ళ అన్న తమ్ముడు మీరు? తమ్ముడు. అచ్చా, మీరే తమ్ముడు. ఈయన కార్తీక్ స్వామి అన్నట్టు. ఈయన అన్న తమ్ముడు, వీళ్ళిద్దరు ఈడ పూజ చేస్తారు. ఈ స్వామికి సేవలన్నీ కూడా వీళ్ళిద్దరే చేస్తారు అన్నట్టు. సో యాక్చువల్గా స్వామి, నాకు ఈ గుడి గురించి తెలుసుకోగానే, ఇక్కడ లింగము ఆరు నెలలు ఒక దిక్కు వంగుంటుంది, ఇంకో ఆరు నెలలు మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది అని చెప్పేసి ఇన్న నేను. ఎందుకు అట్లా అవుతుంది అమ్మ? ఇక్కడ స్వామి స్వయంభూ, దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. స్వామి స్వయంభూ లింగం, ఎవరు ప్రతిష్టాపన చేసింది కాదు. అప్పటి కాలంలో రాముడు పూజ చేసిన లింగం ఇక్కడ. కాకపోతే 400 సంవత్సరాల కిందట రాజలింగం అని చెప్పేసి దాత్రిక వంశస్థులైన రాజలింగం గారికి వాళ్ళ కళలు రావడం చెప్పింది. నేను ఇక్కడ గుట్ట కింద వెలిసి ఉన్నాను చెప్పేసి చెప్పడం జరిగింది. అలా తను వెతుకుతుంటే ఒక రంధ్రం నుంచి స్వామి కనబడడం జరిగింది ఇక్కడ. అప్పట్లో ఇదంతా లేదు, ఒకటే గుండు కింద స్వామి వెలిసిండు. అయితే ఆరు నెలలు క్రాసు, ఆరు నెలలు నిటారు అంటే స్వామికి శివరాత్రి తర్వాత 5 రోజులకు పంచమి రోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి స్వామికి. నందీశ్వర సేవ, భృంగీశ్వర సేవ, గజవాహన సేవ, హంసవాహన సేవ, ఇట్లా సేవలు జరుగుతాయి స్వామికి. సేవలు జరిగిన తర్వాత స్వామికి విగ్రహం తొడుగు పెడతాం. అప్పటి కాలంలో చేసినటువంటి వెండి తొడుగు పెడతాం స్వామికి. అప్పుడు పెట్టినప్పుడు స్వామి నిటారుగు అయిపోతాడు అనమాట. ఇప్పుడు వెండి తొడుగు పెట్టంగానే స్వామి నిటారుగా, అప్పుడు చేసినటువంటి విగ్రహాలు ఇప్పుడు పెడితే పట్టవు, స్వామి క్రాస్గా ఉంటాడు. అంటే మనం ఇప్పుడు ఎట్లా చెప్పుకోవాలంటే ఉత్తరాయణము దక్షిణాయనము 6 నెలలు ఇటు 6 నెలలు ఇటు ఉంటాడు స్వామి. ఉత్తరాయణం 6 నెలలకు ఒక్కసారి, 6 నెలలు అటు ఉంటాడు స్వామి, 6 నెలలు నిటారుగా ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తే కూడా కొంచెం అటు ఇట్లా అని స్లైడ్ అయ్యి ఉన్నట్టు ఉంది. అండ్ ఇంకొకటి నేను ఈయన చూస్తున్నది ఏంది అని అంటే, ఇక్కడ లింగంకి మాత్రమే పుర్రల మాలేశారు. మామూలుగా బయట ఎన్ని చూసినాను కానీ ఇక్కడ కూడా శివయ్యకి పుర్రల మాలేసిన చూడలే. సో రుద్రుడు వేసుకుంటాడు, బట్ ఇక్కడ మాత్రం ఎందుకు వేస్తున్నారు స్పెషల్గా? ఏ దేవాలయంలోనూ వేస్తారమ్మా. కాకపోతే ఇప్పుడు మేము వచ్చిన కాడ నుంచి వేస్తున్నాం స్వామికి. రయగార రుద్రుడు స్వాముడు, స్వామి శ్మశానంలో ఉంటాడని చెప్తుంటారు కానీ అన్ని చోట్ల ఉంటాడు స్వామి. స్వామికి పుర్రెలమాల వేయొచ్చు, వేయడంలో తప్పేం లేదు స్వామి రుద్రుడు కాబట్టి. అయితే ఇక్కడ స్వామి అన్ని దేవాలయం పోతే మనము ఉత్తరాయణానికి వెళ్తుంటాయి నీళ్ళు. బయట లింగాలు ఎన్నో క్షేత్రాలు తిరిగింటారు,
స్వామికి గంగాజలం పోస్తే స్వామి ఉత్తర భాగానికి వెళ్తుంటారు. కాకపోతే ఇక్కడ స్వామి తూర్పుకు దక్షిణానికి మధ్యలో స్వామి ఆగ్నేయ భాగానికి నీరు వెళ్తుంటుంది స్వామికి స్పెషల్. మనం ఎంత కోపంగా వచ్చినా ఎంత ట్రస్ట్ మీద వచ్చినా మనము ఇక్కడ అభిషేకం చేయగానే భక్తులు చల్లబడిపోతారు. ఇక్కడ ఆగ్నేయ భాగంలో నీళ్ళు వెళ్తుంటాయి స్వామి, ఏ గుళ్ళో లేదు మీరు ఇన్ని క్షేత్రాలు. అవును, ప్రతి అంటే మామూలుగా మనం దీన్ని ఈ కింద లింగ భాగం ఏదైతే ఉందో దీన్ని అమ్మవారు అంటాము. సో ఈ భాగంలో అది ఇటువైపు ఉంటది, ఎప్పుడు కూడా అభిషేకం చేసినా ఇటు నుంచి నీళ్ళు ఇటు పోతాయి, కానీ ఇది మాత్రం అటు పోతుంది. అది ఒక స్పెషాలిటీ. దానివల్ల వచ్చి అభిషేకం చేసుకున్న వాళ్ళకి ఎలాంటి చింతలున్నా బాధలున్నా కోపమున్నా ఏమున్నా కూడా తగ్గిపోతుంది అనేది ఒక స్పెషాలిటీ. మరి అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. అమ్మవారి విగ్రహం చిన్నగా ఉన్నా కూడా ఎంత ముద్దుగా ఉందంటే, మంచిగా కుంకుమ పెట్టి బాగా తయారు చేశారు. సో అమ్మవారి గురించి చెప్పండి. అమ్మ దాక్షాయిని తల్లి. ఇక్కడ స్వామికి దగ్గర దగ్గర 150 సంవత్సరాల చరిత్ర అమ్మవారిది. అక్కడ అప్పటికాల స్వామి వెలిసిన తర్వాత వారే స్వయంగా ఇక్కడ ప్రతిష్టాపన చేసింది అమ్మవారి ఇక్కడ దాక్షాయిని తల్లి భార్యగా సతీమణి దాక్షాయిని తల్లి. ఇక్కడ 150 సంవత్సరాల కింద ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఓకే, మరి ఈ గుళ్ళో ఇంకోటి సాయంత్రం పూట బాగా దీపారాధన చేస్తారని చెప్పేసి పూజలు బాగా చేస్తారని నేను. సో ఏంటిది అది స్పెషల్? స్వామికి ఎక్కువగా ప్రదోష కాలంలో పూజలు చేస్తుంటారు. చేయడం వల్ల స్వామికి ప్రతిరోజు దీపాలంకరణ ఉంటుంది. ఎక్కువగా శ్రావణ మాసము, కార్తీక మాసము, తర్వాత శివరాత్రికి, బ్రహ్మోత్సవాల ముందు ప్రతిరోజు దీపాలంకరణ చేయడం జరుగుతుంది. సంకల్పము, అలాగే భస్మార్చన, శివరాత్రి మన అమావాస్య రోజు హోమాలు జరుగుతుంటాయి ఇక్కడ ప్రత్యేకత. ఓకే, ఈ గుళ్ళ నుంచి ఏదో సీక్రెట్ దారులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా. అమ్మ అక్కడ నుంచి అది పూర్వం అక్కడి నుంచి దర్శనం చేసుకునేవాళ్ళు. అటు నుంచి అటు నుంచి చిన్న అంటే అందుకేళ్ళు కిందకేళ్ళు వచ్చి కిందకేళ్ళు వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు. ఓహో, అక్కడ ఆ కిటికేమో దూరదర్శనం అది. ఓకే, ఇక్కడ అద్భుతాలు ఒకటి రెండు చెప్పలేమమ్మా, అనంతం ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి రెండు కాదు. ఆరతీసులు ఒక్కోసారి పూలు మొత్తం కింద పడడము, అక్కడ నుంచి పూలు కింద పడడం, చాలా మిరాకిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అక్కడ నుంచి ఈడవాడు కంపల్ చాలా ఉంది దూరంలో. ఓహో, ఉజ్జయిన్లో అసలు మనందరికీ కూడా తెలుసు ఉజ్జయిన్లో అలంకారం అనే చాలా స్పెషల్ ఉజ్జయిన్ మంకాళేశ్వరికి. సో ఇక్కడ కూడా స్వామికి అలాంటి అలంకారణ జరుగుతుంది అనట. అవునా, మరి శివరాత్రి అప్పుడు చాలా వైభవంగా చేస్తారు ఈడ సెలబ్రేషన్స్ అని నిన్న నేను. సో అప్పుడు ఎన్ని రోజులు అది ఆ బ్రహ్మోత్సవాలు? అప్పుడు బ్రహ్మోత్సవాలు ఇక్కడ దగ్గర దగ్గర 150 మంది శివమాల దీక్షలు తీసుకుంటారు. 150 మంది శివస్వాములు ఉంటారు ఇక్కడ. అయితే పొద్దున 3:30 నుంచి స్వామికి అర్చనలు, అభిషేకాలు, ఆరతులు అవన్నీ ఇచ్చేస్తాం, తీర్థప్రసాదాలు తీసుకుంటాం. మరి ఈడ అభిషేకం చేస్తేనే కోపాలు అన్ని తగ్గిపోతాయి అని చెప్పినాక మాత్రం చెప్పారా అభిషేకం? కంపల్సరీ చేయిస్తాను, నేను కూడా చేసి తరిస్తాం. ఓకే, తప్పకు. విభుం విశ్వనాథం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే కుంకుమచందనలిపితలింగం పంకజహారసుశోభితలింగం. ైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. చాలా చాలా మంచి అనిపించింది. అసలు ఎంత వైబ్రెంట్ సౌండింగ్, అసలు ఆ అలంకారణ, ఎంత అందంగా ఉన్నాడు ఆ స్వామి. నిజంగా ముందొచ్చి కూర్చొని ఇవన్నీ సేవలు చేయించుకుంటుండేమో అనిపించింది.
ఈ గుడిని ఇంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్న చైర్మన్ గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళిద్దరు కూడా ఇడు ఉన్నారు. సో ఇక్కడ ఎలాంటి సంబరాలు చేస్తారు, ఎట్లా చేస్తారు, అప్పుడు ఎంతమంది వస్తారు, ఇవన్నీ ముచ్చట్లు కూడా వాళ్ళతో మాట్లాడిద్దాము. మీరు కూడా ఈ గుడికి ఎప్పుడెప్పుడు వస్తే ఇంకా చాలా బాగుంటుంది అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. సో ఈ గుడికి చైర్మన్గా రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతము. చాలా మంచిగా పూజలు సంబరాలు మస్తు చేస్తారంట, జాతరలు ఇలాంటివన్నీ కూడా, శివరాత్రి అప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని చెప్పేసి కూడా ఇందాక పంతులు గారు చెప్పారు మనకి. సో సార్ నమస్తే. నమస్తే. నిజంగా చాలా మంచిగా అనిపించింది గుడికి వచ్చి. చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు. అండ్ అంటే ఇంత దూరంగా మేడ్చల్ల ఇంత లోపలికి ఒక టెంపుల్ ఉంది, ఈ టెంపుల్కి ఇంతమంది జనాలు వస్తారు అండ్ దీనికి ఇంత వైభవం ఉంది అన్న విషయాన్ని జనాలు ఇప్పుడు తెలుసుకొని బాగా వస్తారు కదా. మరి వచ్చే భక్తులకి ముఖ్యంగా ఈ గుళ్ళో జరిగే కార్యక్రమాల గురించి చెప్పరా ఒకసారి. ఇది చాలా పురాతనమైన శివాలయం అండి. సుమారు 400 సంవత్సరాల క్రిందట వెలిసిన ఆలయం ఇది. లింగము స్వయంగా వెలిసిన లింగం ఇది. దాత్రిక రాజలింగం గారు అంటే మా ఫాదర్ గారి ముత్తాత గారు. ఓ, ఇక్కడ ఫోటో ఉంది. అక్కడ ఫోటో ఉందండి. అతను కలలో ఒక ముని వచ్చి అక్కడ పలానా అరణ్య ప్రదేశంతా అడవి, ఆ అడవి ప్రదేశంలో పోయి వెతికితే నేను దొరుకుతా, నాకు గుడి కట్టి అని అడిగాడట ముని. ముని వచ్చి చెప్పింది ముని రూపకంగా. చాలా మంచి అనిపించింది గుడికి వచ్చి. మరి తర్వాత మీ చేతికే ఈ గుడి, మరి మీరు ఏ విధంగా దీన్ని ఇంకా ఇంకేం కొత్త ఆలోచన? మేము ఇప్పుడు తీసుకున్న నుంచి కూడా ఇప్పటి వరకు 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి చాలా అభివృద్ధి చేసాం. ప్రజలకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. గుడి కలర్స్ కానీ అవి కానీ మొత్తం కంప్లీట్ చేంజ్ చేసి కొంచెం వర్క్స్ ఉండే, ఇక్కడ స్టోన్స్ వేయడము, అక్కడ కమాన్ ఉంది కదా ద్వారం, మెయిన్ ద్వారం దాన్ని కొంచెం రిపేర్ చేసి కలర్స్, గుడి మొత్తం కలర్స్ కంప్లీట్ చేయించినాము. ధ్వజస్తంభం కూడా ఇప్పుడు రిపేర్ అవుతుంది, మీరు చూస్తున్నారు. ఇక్కడ దేవుని దగ్గర కూడా ఇప్పుడు ఆ బండలు పాత అవి తీసేసి కొత్త వేయడం జరిగింది మొన్ననే, ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్. ఇక్కడ తర్వాత దక్షిణామూర్తికి కూడా టైల్స్ తీసేసినాం, కొత్త చేస్తున్నాము. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ కూడా టైల్స్ తీసేసాము, కొత్త టైల్స్ చేస్తున్నాం. భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలా చేస్తాం, కొంచెం మంచి నీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ శివస్వాములు శివదీక్ష తీసుకుంటున్నాం 41 డేస్. వాళ్ళకి ఇక్కడ అకామిడేషను, లైటు, వాళ్ళకి భోజనాలకు వసతి, వండుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం. కానీ నిజంగా చాలా మంచి అనిపించింది సార్ ఈ గుడికి వచ్చి. చాలా మంచి, ఇంకా చాలా చేసేటున్నాయి అభివృద్ధి పనులు. ఎస్, తప్ప చేస్తా ఉన్నాం. భగవంతుడు అనుగ్రహిస్తే ఇంకా చాలా బాగా డెవలప్ చేయాలని మమ్మల్ని అందరినీ సలహా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. కలియుగమెటులైనా కలియుగమెటులైనా కలదుగాని కరుణ, కలియుగమెటులైనా కలదుగాని కరుణ, జలజాక్ష హరి హరి సర్వేశ్వర. కలియుగమెటులైనా కలదుగాని కరుణ, జలజాక్ష హరి హరి సర్వేశ్వర. అసలు ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందంటే దర్శనం తర్వాత. నిజంగా చెప్తున్నా కదా, ఈ బిజీ లైఫ్ నుంచి కొంచెం బ్రేక్ కావాలంటే ఏడేడికో ఎత్తుకుంటూ పోతాం, అంత దూరం ఏడేడికో పోవాల్సిన అవసరం లేదు. మేడ్చల్లున్న ఈ దాక్షాయిని రామలింగేశ్వర స్వామి గుడికి మీరు వస్తే చాలా హాయిగా మొత్తం మనసులున్న బాధలు కష్టాలన్నీ స్వామికి చెప్పుకున్న ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఎస్, కాబట్టి ఇదే ఈ వారం మీరు చూసిన వందేళ్ళ ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీ. చూస్తూనే ఉండండి మీరందరూ సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.